ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను గోపీకృష్ణ కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు ఆహ్వానిద్దాం నమస్కారం నాగార్జున గారు నమస్తే గోపి గారు సార్ కవిత విషయంలో ఏం జరుగుతుందో ఇప్పటికీ తెలుగు ప్రజలకు అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది ఆమె దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి వంద రోజులకి పైబడే తిహార్ జైల్లో ఉంది లిక్కర్ కేసులో ఇది అదే కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు సరే అప్రూవర్గా మారని మాగుంట రెడ్డికి బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు కానీ కవిత విషయంలో మాత్రం రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నారు ఆమె జైల్లో ఉంటూనే వస్తూ ఉన్నారు ఈరోజు తాజాగా ఏదో అస్వస్థతకు గురయ్యారని హాస్పిటల్కి తీసుకెళ్లారని వార్త చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంతకాలం పాటు కవితకి బెయిల్ రాలేదు ఏం జరుగుతుంది అసలు ఈ కేసు విషయంలో అంటే జనరల్గా గోపి గారు కాలం కలిసి రాకపోతే అనేటువంటిది ఒక సామెత ఉంది మనకి తెలుగులో కాలం కలిసి రావాలంటే జరగాల్సిన కార్యక్రమాలు ఏవో పెండింగ్లో ఉన్నాయనే చర్చ ఉంది కదా ఇంకా అదే అదే నేను అనేది ఏంటంటే కాలం కలిసి రానప్పుడు ఇవన్నీ పెండింగ్లోనే ఉంటాయి గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం ఇటు కవిత గారు కానివ్వండి అటు కేటీఆర్ కానీ గారు కానివ్వండి ఎంతలా వాళ్ళు అధికారాన్ని చలాయించారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు అనేటువంటిది తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గమనించింది ఇందాక టైం టైం అన్నమాట అదే అది బాగున్నంత కాలం మీరు ఏం చేసినా తప్పులు చేసినా ఒప్పులు చేసినా అన్ని చెల్లుబాటు అయిపోతాయి ప్రజలెవరు మీ దగ్గరికి వచ్చి మీరు తప్పు చేస్తున్నారని చెప్పరు వాళ్ళ సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు అవును కదా కరెక్ట్గా ఆ సమయం కవిత గారి అరెస్టు రెండు దగ్గర దగ్గరగా జరిగినాయి మీరు కనుక గమనిస్తే మీకు ఎలక్షన్లో ఓడిపోయారు డిసెంబర్లో డిసెంబర్లో అయిపోయిన దగ్గర నుంచే సమస్యలు అనేటువంటివి చుట్టుమొట్టం స్లోగా స్టార్ట్ అయింది ఇది ముందు ఎప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచే ఇదిగో కవిత గారిని ఇవాళ అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వటం అక్కడ జైల్లో తిహార్ జైల్లో ఒక సపరేటు గది కూడా మేము ఏర్పాటు చేసామని చెప్పేసి మాట్లాడటం మనం చూసాం చూసిన తర్వాత ఎప్పుడైతే బండి సంజయ్ గారిని మార్చేశారో అంటే మీరు బయటికి రాలేదు అనేటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ ఇదంతా సో బండి సంజయ్ గారిని మార్చిన వెంటనే అప్పుడు దాకా ఉవ్వెత్తున బీజేపీ ఇంకేముంది అధికారంలోకి వచ్చేసింది అన్నటువంటి స్టేజ్ నుంచి ఎక్కడ ఎవరికి హోప్ లేనటువంటి కాంగ్రెస్ సీన్లోకి రావడం అధికారం రావడం జరిగిపోయింది అవును జరిగిపోయిన వెంటనే బీజేపీ వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మనం కవితని లోపల వేయకపోవటం మూలానే ఈ ఓటమికి మనకి మనకి వచ్చింది అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్మారు నమ్మటం మూలానే అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంటు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా అవునన్నా కాదన్నా టైమింగ్ అంటున్నాను రాజకీయంలో టైమింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేలో ఎలక్షన్స్ వస్తూ ఉంటే మార్చిలోనే ఎప్పుడు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది చూసారా మేము అవినీతి పరుల్ని మీద గట్టిగా ఉంటాము అనేటువంటి దీంతో అదొక ఇండికేషన్ ఇవ్వడానికి అక్కడ అరెస్ట్ చేయటం అన్నట్టుగానే ముప్పై తొమ్మిది సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ కేవలం సున్నాకి పరిమితం అవటం అనేటువంటిది పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వటమే కాకుండా దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఓట్లు ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పడ్డాయో అవన్నీ కూడా గంపగుత్తుగా వెళ్ళి బీజేపీకి పడ్డాయి ముప్పై ఏడు శాతం ఓట్లు కాస్త పదిహేడు పద్దెనిమిది శాతం అంటే ఏంటి మీకు ఉద్దేశం సో ఆల్టర్నేటివ్గా జనాలు బీఆర్ఎస్ నుంచి అటు షిఫ్ట్ అవుతున్నారు అనేటువంటిది ఆ షిఫ్ట్ అనేటువంటిది మనకు క్లియర్గా కనిపించిందా అంటే జనాలు కోరుకున్నారు కోరుకున్నారు ఎందుకంటే చేసిన దానికి ఎక్కడో ఒక చోట వీళ్ళకి గట్టి ఇది జరగాలనేటువంటిది ప్రజల మనసులో కూడా ఉంది అంతకుముందు చేస్తామని చేయలేదు కాబట్టి అని బీజేపీ దగ్గర నుంచి పక్కకెళ్ళినాళ్ళు కూడా చేసేటప్పటికి మొత్తం కూడా గుర్తుగా తీసుకెళ్లి వేయటం జరిగింది ఇది మన కళ్ళ ముందు ఎలక్షన్స్ అన్ని అయిపోయాయి కదా ఒకవేళ మీరు చెప్పిన రాజకీయమే ఇందులో ఉంటే అక్కడ తోటి ఇంకా పూర్తిగా అలా నీకు ఒక నానుడు ఉంటుంది శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అని సో అలాంటి సిద్ధాంతాలను పాటించడంలో బీ బీజేపీ అందివేసం చేయి ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఎలాంటి వాడంటే మీరు పూర్తిగా భూస్థాపితం అయిపోయాడు అనుకున్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా లేసేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు గతంలో ఆయన చరిత్రలో ఉత్థాన పతనాలన్నీ మనం గనక చూస్తే కేసీఆర్ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి మళ్ళీ బలంగా లేశాడు సో అలాంటి వ్యక్తిని ఈసారి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బలంగా నమ్ముతుంది ఏంటంటే దీన్ని భూస్థాపితం చేసేయాలి బీఆర్ఎస్ పార్టీని మన ఇద్దరు మాత్రమే రంగంలో ఉండాలి నువ్వానైనా తెలుసుకుందాం ఈ మూడోది అనేది ఇక్కడ ఉండకూడదు ప్రస్తుతానికి అయితే అంతే ఉంది కదా పరిస్థితి అంతే ఉన్నా ఇంకా బీఆర్ఎస్ మీకు అక్కడ కేసీఆర్ కేటీఆర్ గారు బయటే ఉన్నారు తెలంగాణ వాదం అంతో ఎంతో తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ ఉంటుంది సో దాన్ని వాళ్ళదైన టైం వచ్చినప్పుడు మళ్ళీ గనక ఇగ్నైట్ చేయగలిగారు అంటే మళ్ళీ వాళ్ళు ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టారు అంటే ఏదో ఒక జాతీయ తోటి కలవరిపోతే అనివార్య పరిస్థితిని తీసుకొచ్చి బీఆర్ఎస్కి అన్ని వైపుల నుంచి బిగిచ్చేశారు కవిత గారిని తీసుకెళ్ళి అక్కడ వేయటం ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం కేసు ఇంకో పక్క నుంచి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కమ్ముకుంటూ వస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ తోటి వెళ్ళాలి ఇప్పుడు రాయబారాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా మనం వింటూ ఉన్నాం పార్టీని కలిపేయటానికి ఇది ఈ స్టేజ్లో కలుపుకుంటే బీజేపీకే నష్టం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మేము అవినీతి పొరుల మీద గట్టిగా ఉంటాం కవిత గారిని అరెస్ట్ చేసాం అనేటువంటిది గట్టిగా చెప్పిన వాళ్ళు కనుక వీళ్ళని తీసుకొని కవిత గారు వెంటనే బయటకు వచ్చారనుకోండి ఇదిగో వీళ్ళిద్దరూ లాల్ రుచి పడిపోయారని చెప్పి అటు నుంచి కౌంటర్ అటాక్ కాంగ్రెస్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది అవును కదా కాబట్టి వీళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అడుగులు వేసినప్పుడు ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ ఒక్క మాట మనం చర్చించుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉంటాయి మొన్న మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ దానికి ముందు మోడీ జగన్తోనే ఉన్నాడు కదా జగన్ అంత ఈజీగా నరేంద్ర మోడీ విడిచిపెడతాడా వదులుతాడా అని జరిగిన చర్చకి వచ్చిన సమాధానం ఏంటంటే మీలాంటి విశ్లేషకుల రూపంలో జగన్ లాంటి వ్యక్తిని వదిలిపెట్టకపోతే మోడీకి కూడా ఆ మరకలు అంటుకుంటాయి సో మోడీ ఆ మరకలు అంటించుకోవడానికి సిద్ధంగా లేడు పక్కకు పెట్టే ఆలోచనలోనే ఉన్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా అంతే అనుకోవాలి అంటే మీరు ఇంతా చెప్పిన విశ్లేషణల వాదంతో నేను ఏకీభవించిన ఎందుకంటున్నానంటే కలిసే ఉన్నారంటారా కాదు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే అతను మురికిలో ఉన్న ఓకే ఓకే నేల మీద పడి పొల్లాడినా ఎంతటి దీంట్లో ఉన్నా ఆలింగనం చేసుకునేవాళ్ళు కానీ అతని మీద ప్రజా వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పూర్తిగా ఉన్న తర్వాతే మనం చూసాం ఎన్నాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళు వన్ మంత్ ముందు మాత్రమే వాళ్ళు కలిసారు కరెక్ట్ సో వాళ్ళు వాళ్ళకి నేను చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్తుంటాను వాళ్ళు కౌటిల్య నీతి మాత్రమే నీతి పాటిస్తుంటారు ఏది బీజేపీ వాళ్ళు వాళ్ళకి రాగద్వేషాలు వ్యక్తులుగా ఎవరి మీద ఉండవు ఒకళ్ళ మీద కక్ష కాని ఒకళ్ళ మీద ప్రేమ కానీ వాళ్ళకు ఉండదు వాళ్ళకు ఉండేదల్లా అవసరం ఓన్లీ ప్రయోజనం ఓన్లీ ప్రయోజనం ఉందా ఎత్తి నెత్తిన పెట్టుకుంటారు ఇతంతో ప్రయోజనం లేదా నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెడతారు అది రాజకీయం సో అదే రాజకీయం ఇప్పుడు ఇక్కడ నడుస్తూ ఉంది కవిత గారు ఇప్పుడే అనారోగ్యంతో వెళ్ళటము అంటే ఏంటంటే దీన్ని మనం ఇంకో కోణంలో నిజంగానే ఆవిడకి అనారోగ్యం జరిగి ఉండదు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా లేకపోతే రాజ్యాంగ ప్రకారంగా ఉన్న ప్రతి ఆ హక్కు ఆవిడ వినియోగించుకునే అవకాశం ఉంది కానీ వంకలాగా గనక వెళ్ళుంటే కదలండి వంకలాగా గనక వెళ్ళుంటే ఎక్కడో ఏదో వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ బంధం ఏర్పడుతోందా ఎక్కడో చోట టై అనేటువంటిది జరిగిందా అనేటువంటిది జనంలోకి వెళ్ళేటువంటి నిజమా అనేటువంటిది మనం జడ్జి చేయలేము కానీ ఆ కండిషన్స్ మీద గనక బెయిల్ వచ్చింది అంటే ఎలక్షన్ కోసమే ఆవిడ లోపల పెట్టారు ఎలక్షన్ అయిపోగానే బయటకు వచ్చారు అనేటువంటి వాదన బలంగా ఎలక్షన్ అయిపోగానే తో పాటు ఏదో జరిగింది అండర్స్టాండింగ్ అనేది ఎందుకంటే సిసోడి అని ఆయన దాదాపు రెండు సంవత్సరాల నుంచి కదా ఆయన ఆయన ఉప ముఖ్యమంత్రి 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 అయినటువంటి ఆయనే ఒక దాంట్లో బెయిల్ వచ్చి ఇంకొక బయటకు వచ్చేసాడు అనుకున్న తర్వాత కూడా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు మరీ కాదని చెప్పేసి రోజుల్లో ఉన్నాడు ఎన్ఆర్ ఉన్నారు సో వీళ్ళందరూ ఉండి ఇప్పుడు గనక ఆవిడ హెల్త్ గ్రౌండ్స్ మీద ఇంకో గ్రౌండ్ మీద గనక బెయిల్ వచ్చింది అనుకోండి వచ్చేస్తే ఖచ్చితంగా ఏదో వీళ్ళిద్దరి మధ్యన జరిగింది అండర్స్టాండింగ్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రజలతో ఇప్పుడు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా దగ్గరలో ఏం పని లేదుగా లోకల్ ఎలక్షన్స్ కాబట్టి లోకల్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్లో ఎడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది సంవత్సరం లోపలే జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి ఇద్దరు ఓకే అయిపోయింది అనుకోండి రైట్ ఇక్కడే ఇంకొంచెం డిగ్ చేస్తే ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలందరినీ రండి మీటింగ్ పెడదామని చెప్పి కేటీఆర్ హరీష్ రావు కూర్చున్నారు మీటింగ్కి కూర్చుంటే పద్నాలుగు మంది మాత్రమే వచ్చారంట మీటింగ్ మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అంటే ఈ మీటింగ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఏమన్నా దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉండేదేమో ఒకవేళ అందరూ వచ్చి ఉంటే అంటే మీరన్న అనుమానానికి కొనసాగింపుగా ఇదిగో మనకి అక్కడ ఏమైంది టైఅప్ ఇప్పుడు ఈ డాట్స్ అన్ని గనక మనం జాయిన్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా జారిపోతూ ఉంటే ఏంటంటే ఇంకొక ఐదుగురు ఆరుగురు వెళ్ళిపోయారు అనుకోండి అఫిషియల్ గానే మెర్జ్ అయిపోతుంది దాంట్లో అవును కదా సో ఈ టైంలో లేదు లేదు బీజేపీ తోటి మన సెంట్రల్ గవర్నమెంట్ మనం ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు రాబోయేది మనమే మనకు అండ ఉంది అనేటువంటిది పెట్టారు అనుకోండి ఈ వెళ్లేదాన్ని ఆపొచ్చు అనేటువంటిది అది జరిగినప్పుడు ఇది జరగడం కూడా టైమింగ్ అని ఇందాక అంత నేను అర్థం వీటన్నిటిని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళలో మానసిక స్థైర్యం నింపటం తర్వాత ఇది చేయటం అనేటువంటిది ఈ ఆటలో ఒక భాగం ఉంటుంది నిజంగా అనారోగ్యం కవితకి అయి ఉంటాయి తిరిగి రావాలి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రావటం అనేటువంటిది సరే చేసిందని మూలాన్ని వచ్చిందా లేకపోతే ఏంటనేటువంటిది కాలం జడ్జిలు నిర్ణయిస్తారు తర్వాత న్యాయ వ్యవస్థని కూడా అంటే మనం న్యాయ వ్యవస్థని కామెంట్ చేస్తున్నట్టు కాదు కానీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి మీకు మొన్న నేను ఎక్కడో టీవీ డిబేట్లో చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను ఏమయ్యా ఒక కేసు పెడతారు మీరు ఇరవై ఒక్క రోజుల్లో ట్రయల్ అయిపోతుంది శిక్ష కూడా పడిపోతుంది పడిపోయిన తర్వాత అది కూడా ఎక్కడ గుజరాత్ కోర్టులో పడుతుంది సూరత్ కోర్టు సూరత్ కోర్టులో అది అయిపోగానే ఇమీడియట్గా ఆయన ఇల్లు ఖాళీ చేయించేస్తారు మీరు మీ ఓటమిలో ఇది కూడా ఒక కారణమని ఒక బీజేపీ ఆయన నేను ఎత్తి పొడిస్తే పాపం ఆయన చాలా బాధపడిపోయారు ఏమన్నారంటే ఏమండి మీరు కోర్టులకు కూడా ఆపాదిస్తున్నారా గుజరాత్ కోర్టు అంటున్నారు మీరు అన్నాడు కోర్టులు మేనేజ్ చేసినప్పుడు కోర్టులకు ఆపాదించుకోవాలి నేను అదే నన్ను దానికి ఒక ఉదాహరణ చెప్తాను నువ్వు గింజుకోవద్దు శశికళ ఉదంతం కనుక గుర్తుంటే అన్నా డిఎంకే పగ్గాలు ఆవిడ చేపట్టి ఇంకొక రేపు ఎల్లుండో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో వెంకయ్యనాయుడు గారు వెళ్ళి దిగారు మద్రాసులో దిగ్గానే గవర్నర్ గారు ఈ ప్రమాణ స్వీకారాన్ని ఒక వారం రోజులు పోస్ట్ ఫోన్ చేసి ఎప్పుడో సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఆవిడ రిజర్వ్ జడ్జిమెంట్ ఉంది ఆవిడ కేసులో ఒక వారం ఆగండి అది వచ్చే అవకాశం ఉందంటే మూడో రోజున జడ్జిమెంట్ వచ్చింది నాలుగో రోజున ఆవిడ జైలుకెళ్ళింది దీన్ని ఏమంటారు కోర్టులను ప్రభావితం ఆ తర్వాత ఆవిడ భవిష్యత్తే సమాధి అయిపోయింది కదా అంతే సంగతులు సో ఇందాక నేను అన్నది అదే వ్యక్తుల మీద వాళ్ళకి రాగ ద్వేషాలు ఉండవండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుకున్నది జరగటం అనేటువంటిది సో యాతవాత ఈ విషయంలో మనం మాట్లాడుకొని కాస్త కంక్లూజన్కి వస్తే ఏదో కాస్త ఏదో సంకేతాలు అయితే అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు అనారోగ్యం అంటే కొద్ది కాలంగా తన అనారోగ్యంతో ఉన్నట్టుగా కనీసం ఫీలర్స్ అన్న బయటికి రావాలి ఆల్ ఆఫ్ సడన్ తీవ్రమైనటువంటి కలిసి వచ్చారు కదా కనీసం మనిషి వీక్ గా ఉంటేనో లేకపోతే ఇంకోటోనో నాకు ఇట్లా బాగోట్లేదు అని నన్ను చెప్పి ఉండాలి కదా సడన్ గా రేపు ఎప్పుడో మళ్ళీ కోర్టులో ప్రెజెంట్ అనుకుంటా బెయిల్ కోసం లేదా ఇవాళే రావటం అనేటువంటిది చూస్తే ఏంటంటే అయ్యుండొచ్చు అవ ఇప్పటికిప్పుడే మనం దాని మీద కామెంట్ చేయాలనేటువంటిది ఆ తొందరపాటు అవుతుంది కానీ ఛాన్స్ అయితే రైట్ ఇలా జరిగిందేమో అనేటువంటి అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతుంది రైట్ సార్